ఓం గం గణపతయే నమ నరముఖ గణపతి నమో నమో గణపతిని తలుచుకోగానే మనకు గజముఖుడే గుర్తుకు వస్తాడు కానీ అందుకు భిన్నంగా వినాయకుడు మొదట ఆవిర్భవించిన రూపంతోనే అంటే మనిషి ముఖంతోనే పూజలు అందుకుంటున్న క్షేత్రం తమిళనాడులోని ఆది వినాయక ఆలయం బొజ్జలేని గణపతిగా పార్వతి పసుపు నలిచి చేసిన అదే సుందర రూపంతో ఉన్న విఘ్నేశ్వరుడుగా స్వామి దర్శనమిచ్చే ఈ ఆలయం వెనుక విశేషాలు ఏమిటంటే అగజానన పద్మార్కం గజానన మహనిషం అనేకదంతం భక్త ఏకదంతముపాస్మహే అంటూ వినాయకుడిని స్థుతిస్తాం గణనాథుని తలుచుకోగానే పెద్ద పెద్ద చెవులు తొండం ఏకదంతంతో గజముఖమే మనకు గుర్తుకొస్తుంది నిజానికి మొదట వినాయకుడు మనిషి రూపంలోనే ఉద్భవించాడు తండ్రి కోపానికి గురైన కారణంగా గజముఖుడిగా పూజలు అందుకుంటున్నాడు మనిషి రూపంలో ఉద్భవించిన వినాయకుడు గజముఖుడిగా మారే వృత్తాంతము వినాయక వ్రత కల్పంలోనూ ఉంది అయిన పార్వతీదేవి తాను రాసుకున్న పసుపు ముద్దను నలిచి బొమ్మను తయారు చేస్తుంది ఆ బొమ్మకు ప్రాణం పోసి వినాయకుడిగా నామకరణం చేసి తన మందిరానికి ద్వారపాలకుడిగా పెడుతుంది ఇదేదీ తెలియని పరమశివుడు యథావిధిగా పార్వతీదేవి మందిరంలోనికి ప్రవేశించపోతాడు అక్కడే ఉన్న వినాయకుడు శివుడిని అడ్డుకుంటాడు అమ్మ అనుమతి లేనిదే లోనికి వెళ్ళనివ్వనంటాడు దీంతో ఆగ్రహించిన శివుడు వినాయకుడి తల నరికేస్తాడు ఆ తర్వాత విషయము తెలుసుకొని గజాసుర సంహారం చేసి గజముఖాన్ని తెచ్చి వినాయకుడికి అమరుస్తాడు అప్పటి నుంచి గణపయ్య గజముఖంతోనే పూజలు అందుకుంటున్నాడు కానీ అందుకు భిన్నంగా వినాయకుడు దర్శనం దర్శనమిస్తున్న ఈ క్షేత్రం తమిళనాడు తిరువారూరు జిల్లాలోని తిలాతర్పణపురంలో ఉంది ఇక్కడ వెలసిన స్వామి తొండం లేకుండా మానవ రూపంలోనే భక్తులకు దర్శనమిస్తాడు అందుకే ఈ క్షేత్రంలో స్వామిని నరముఖ గణపతి ఆది వినాయకర్ వంటి పేర్లతో పిలుస్తారు ప్రతినెలా సంకటహర చతుర్దశి నాడు స్వామికి విశేషమైన పూజలు నిర్వహిస్తారు నైవేద్య ప్రియుడైన విఘ్ననాయకుడికి కుడుములు ఉండ్రాలతో పాటు జిల్లేడుకాయలను సమర్పిస్తారు తిలాతర్పణపురిలోని ముక్తీశ్వర్ క్షేత్రంలో భాగంగా కొలువు తీరి ఉంటుంది ఈ ఆలయం అందువల్ల మహాశివరాత్రి మాస శివరాత్రి లాంటి పర్వదినాలలో ఇక్కడ ప్రత్యేక అభిషేకాలు శివ కళ్యాణాలు కూడా జరిపిస్తారు తర్పణాల స్వామి సాధారణంగా పితృకర్మలను కాసి గయలాంటి క్షేత్రాలలోనూ లేదంటే ఏ నది ఒడ్డున్ను నిర్వహిస్తారు వీటితో పాటి ఈ క్షేత్రంలోనూ పితృతర్పణాలు ఇచ్చి పితృకర్మలు ఆచరిస్తే చాలా మంచిదని నమ్ముతారు భక్తులు అందుకే మహాలయ పక్షం వంటి సమయాల్లో దేశం ననుమూలల నుంచి ఇక్కడకు ప్రత్యేకంగా వచ్చి మరీ పితృకర్మలు చేపడుతుంటారు దీనికి సంబంధించిన ఒక కథ ప్రచారంలో ఉంది త్రేతాయుగంలో వనవాసం చేస్తున్న రామచంద్రమూర్తి తన తండ్రి అయిన దశరథ మహారాజు మరణ వార్త తెలుసుకున్న తర్వాత తాను వెళ్ళిన ప్రతి చోట ఆయనకి తర్పణాలు వదిలేసేవాడట రామచంద్రుడు ఇలా ఎన్నో ప్రదేశాల్లో తర్పణాలు వదిలినప్పటికీ తన తండ్రికి ముక్తి లభించలేదని తెలుసుకొని శివుణ్ణి ప్రార్థిస్తాడు అప్పుడు పరమశివుడు శ్రీరామచంద్రునికి ప్రత్యక్షమై ఈ క్షేత్రంలోని కొలను కొలనులో స్నానం చేసి పితృకర్మలు నిర్వహించమని చెప్పాడు ఈశ్వరుడు దీంతో దశరథుడికి ముక్తి లభించిందని పురాణ గాథ ఉంది రాముడు తర్పణాలు ఇచ్చిన ప్రదేశం కాబట్టే దీనికి తిలతర్పణపురి అని పేరు వచ్చిందని స్థానికులు చెప్తారు ఇలా చేరుకోవచ్చు తిరువారూరు జిల్లాలోని ఊతనూరు సరస్వతీదేవి ఆలన ఆలయానికి మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ పురి తిరునల్లూరులోని శనీశ్వర ఆలయానికి పాతిక కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడికి చేరుకోవడానికి రోడ్డు రైలు మార్గాలు ఉన్నాయి రోడ్డు మార్గంలోనైతే దేశంలో ఎక్కడి నుంచైనా సరే కుంభకోణం తంజావూరు మైలాడుతురై మాయావరం పట్టణానికి వచ్చి అక్కడి నుంచి ఇక్కడికి ప్రభుత్వం నడిపే ప్రత్యేక బస్సుల్లో చేరుకోవచ్చు రైలు మార్గంలో తిరువారూరు మైలాడుతురైల మధ్య ఉన్న పూందోట్టం స్టేషన్కి వస్తే అక్కడి నుంచి ఆటోల ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు నరముఖ ధనపయ్యను దర్శించుకోవాలంటే ఇలా వెళ్ళవచ్చును ఈ మహాలయ పక్షాలలో ఇంకా ఉన్నది చివర మూడు రోజులే ఆ మూడు రోజుల్లో ఈ మంగళవారం నాడు మనం అక్కడికి వెళ్ళలేకపోయినా మనసులోనైనా ప్రార్థించుకుందాం